ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మహాజ్ఞానాన్ని మాకిచ్చి మిమ్మల్ని తెలుసుకొని మీ రాజ్యంలో ప్రవేశించి మీ పిల్లలతో మా కష్టాన్ని ఇవ్వడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనా చూస్తున్నాం తండ్రి. మీరు చెప్పిన మాటలు మేము గ్రహించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని ఎన్నో సంవత్సరాలుగా బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మంచి విషయం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంట దూరుట సులభం అనే ఒక ప్రశ్న. దానికి నేను వేసినటువంటి టైటిల్ సూది బెజ్యంలో ఒంట దూరుట సులభమా, ధనవంతుడు ప్రవేశించుట కష్టమా? మత్తయి సువార్త 19:24 మనం చూసినట్లయితే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంట దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనెను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, ఎందుకు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు? ధనవంతులకు దేవుని రాజ్యం ఎందుకు కష్టం? ధనం వలన ఆ ధనం దేవునికి ఖర్చు చేయకపోవటం వలన, ధనం ఇవ్వాలన్న మనస్సు లేకపోవటం వలన, లేక ధనవంతుడు అగుటయే శాపమా? ధనవంతుడుగా నువ్వు అవ్వాలి అంటే కష్టపడాలి, ఎన్నో వ్యాపారాలు చేయాలి, నువ్వు కష్టపడి పైకి రావాలి. ఈ లోకంలో చాలామంది హాయిగా కోటీశ్వర్లు అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సడన్గా ఎకరాలు ఉన్నటువంటి కూలివాడైనా రైతు అయినా రియల్ ఎస్టేట్ పెరిగిపోవటం వలన ఎంతోమంది కోటీశ్వరులుగా సడన్గా మారిపోయారు. ఎంతోమంది కోట్లతో బిజినెస్ చేస్తూ కొన్ని కోట్లు టర్నోవర్ చేస్తూ ఎంతోమంది ఈ భూప్రపంచంలో కోటీశ్వరులుగా చలామణి అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ భూప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసు యావత్తు ప్రపంచంలో కోటీశ్వరుల మీద, అనగా ధనవంతుల మీద ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎందుకు కష్టం? సూది బెజ్యంలో ఒంటి దూరుటే కష్టం. సూది బెజ్యంలో ఒంటి దూరుటే కష్టం, చాలా కష్టం దూరాలంటే. అదైనా దూరుతుంది కానీ నువ్వు ప్రవేశించాలంటే చాలా కష్టం. నువ్వు ప్రవేశించాలంటే కష్టం. ఎందుకు కష్టం అంటే, ధనవంతులైనటువంటి వారిని యేసుక్రీస్తు వారు చూసారటారా? ఎంతోమంది కోటీశ్వరులు ధనవంతులుగా చలామణి అయిపోయినటువంటి వారిలో ఎందరో పరలోకానికి రాకుండా పాతాళానికి జారిపోయారా? పరదేశ్ మిస్ అయ్యారా? ఎంతోమంది నరకానికి, అనగా వేదన పొందు స్థలానికి ధనవంతుడు వెళ్ళిపోయారా?
అలా వెళ్ళిపోయినటువంటి వారిలో లాజరు ధనవంతులను ధనవంతుని మనం చూడగలం. అలాగే లూకా సువార్త 12:17 నుండి 20 ఉన్నటువంటి ధనవంతుడికి పంట సమృద్ధిగా పండెను అలాంటి వాడు కూడా వేదనకరమైన స్థలానికి పోవటం మనం చూస్తున్నాం. అంటే యేసు అనుభవంతో అనుభవ జ్ఞానంతో ఈ ధనవంతులనేటటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. వీళ్ళు రావాలి అనుకుంటే ప్రవేశించాలి అనుకుంటే వీళ్ళకి చాలా కష్టం. అంత కష్టమా? సూది బెజ్యంలో దూరటం ఒక కష్టం కదండి. సూది బెజ్యంలో ఒంటె దూరటం కష్టం, కానీ సూది బెజ్యంలో ఒంటె దూరట అది సులభంగా ఉంది, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ధనవంతుల మీద మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ధనవంతులు ఎందుకు ప్రవేశించరో అన్న రీజన్ కూడా మనం వెతకాలి. ఈ మత్తయి సువార్త 19:24 చదివాము, ఇప్పుడు 16 నుండి చదువుదాం. మత్తయి సువార్త 19:16, ఇదిగో ఒక ఆయన వచ్చాడట, బోధకుడా, నిత్య జీవము పొందుటకు. నేను ఏ మంచి కార్యము చేయవలను అని అడిగాను. అందుకైన మంచి కార్యములను గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. మంచి కార్యాలు అంటే దేవుని కార్యాలు. మంచివాడు మంచివాడు దేవుడు, ఆ మంచివాడికి నువ్వు ఖర్చు పెట్టాలి అంతేనా? మంచివాడు దేవుడు కనుక మంచి కోసము ఖర్చు పెట్టాలి. మంచి పని దేవుని పని కనుక ఆ దేవుని పని కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. ఎవరి కోసం చేసే పని మంచి పని? ఎందుకోసం చేసే పని మంచి పని? ఏ జాబ్ చేస్తున్నావు నువ్వు? మంచి జాబ్ అంటూ ఉంటే ఈ భూప్రపంచంలో దేవుని సేవే, గుడ్ జాబ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి కోట్లు సంపాదించామంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. బాగా చదువుకొని కోటీశ్వరుడు అయిపోయావంటే నువ్వు ధనవంతుడుగా మారిపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. కనుక ఏది మంచి జాబు? దేవుని పని. మంచివాడు ఒక్కడే, అతడు దేవుడు. నన్నెందుకు అడుగుతున్నావు? నీకు తెలియదా మంచివాడు ఎవడో? లోకంలో మనుషులంతా మాయగాళ్ళనే తెలుసు కదా నీకు. ఎంత బాగా చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు, మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశించాలని అనుకుంటే ఆజ్ఞలను నువ్వు గైకో. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకుంటే ఆజ్ఞలను గైకోవాలి. ఏంటవి? ఏ ఆజ్ఞలని అని ఆయన అడుగగా యేసు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలను, అనునవియే, ఇవన్నీ తెలిసినవే కదా అని అంటున్నారా? అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమిస్తున్నాను, మరి దొంగిలటం లేదు, అబద్ధ సాక్ష్యం పలకటం లేదు, ఈ వ్యభిచారం చేయటం లేదు, బాబా అసలు ఈ కార్యక్రమాలన్నీ నేను చేయడం లేదు, కానీ కోట్లు 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 డబ్బు 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 బంగారము కార్లు బిల్డింగ్లు ఎకరాలు అన్నీ నేను బాగా సంపాదిస్తున్నాను, నేను చాలా తప్పు చేయకుండా సంపాదిస్తున్నాను నేను అని అన్నాడు. ఇక నాకు కొదువయ్యేటవన్నీ నేను చేయటం లేదు కదా, ఇవన్నీ నేను హాయిగా సంపాదించుకుంటున్నాను కదా అని అన్నాడు. అందుకు యేసు, నీవు పూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి అది ఇక్కడ ఇందుకు ప్రవేశించరన్నమాట. ధనవంతుడు దేవుని రాజ్యంలో ఎందుకు ప్రవేశించడంటే పోయి నీ ఆస్తిని అమ్ము.
బీదలకిమ్ము, బీదలకు సువార్త ప్రకటించు. ఈ ఆస్తి అంతటిని అమ్మి నువ్వే కదా ఉన్నావు, ధనవంతుడిగా నువ్వే ఉన్నావు కదా, ధనవంతుడిగా నువ్వే నువ్వే ఉన్నావు. ఈ ఆస్తి ఉంది, ఆజ్ఞలన్నీ నెరవేర్చేస్తున్నాను, ఇవన్నీ నేను ఇవన్నీ నేను దేవునికి ఇవ్వవలసిన అవసరం లేదని నేను ఒకవేళ అనుకుంటే పొరపాటు. ఈ ఆస్తి అంతా అమ్మే. అమ్ముతావా? అమ్మలేవు. అమ్మాలంటే మనసు రాదు, అది దేవునికి ఇవ్వాలంటే మనసు రాదు. కానీ మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే మనసు లేదు, కానీ విచారం చేయము నొప్పు లేని పని, దొంగతనం చేయను అది నొప్పు లేని పని, అబద్ధ సాక్ష్యం పలకను అది నొప్పు లేని పని, తల్లిదండ్రులు సంబంధించడం అది నొప్పు లేని పని. పెద్ద ఏముంది, ఒక చిన్న కాటన్ చీర కొన్ని ఇచ్చేస్తే సరిపోద్ది, పంచి లుంగి బనీను ఓకే సరిపోయింది, ఇంకా నాకున్నటువంటి ఆస్తినంతటిని నేను అమ్మేయాలి. నీకున్న ధనము అమ్మేసి బీదలకు ఇవ్వాలి. ప్రియులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకునేటటువంటి వారిలో ఎంతమంది క్రైస్తవులైన కోటీశ్వరులు వారి ఆస్తులు అమ్మి దేవునికి ఇచ్చారు. మొదటి శతాబ్దం తర్వాత మాట్లాడుతున్నాను. ఈ తరంలో ఈ కాలంలో ఎంతమంది కోటీశ్వరులైనటువంటి క్రైస్తవులు క్రైస్తవుడిగా మారి కోటీశ్వరుడుగా ఉన్నటువంటి వాడు ఎంతమంది వాళ్ళ ధనాన్ని వారికి ఉన్న ఆస్తులు ఎకరాలు పొలాలు బంగారాలు ఇల్లు ఎన్నో వాహనాలు ఎన్నో వ్యాపారాలు ఇలా వ్యాపారాలు చేస్తున్నటువంటి కోటీశ్వరులలో ఎంతమంది కోటీశ్వరులు ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులైనటువంటి వారు ఉన్నారు? అమెరికాలో ఉన్నారా? ఉన్నారు. రష్యాలో ఉన్నారా? ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నారా? ఉన్నారు. ఇండియాలో ఉన్నారా? ఉన్నారు. ప్రపంచ అన్ని దేశాల్లో ఉన్నారా? ఉన్నారు. అన్ని దేశాలలో ఉన్న అంతమంది కోటీశ్వరులైన క్రైస్తవులైనటువంటి వారు ఈ కోట్ల ఆస్తిని అమ్మి ఒకవేళ చర్చిని కట్టించాలనుకుంటే సుమారు ఒక్కొక్కరు 1,000, 2,000, 3,000, 5,000 చర్చిలు కట్టగలరు. కట్టించారు అలాగా? అమెరికాలో ఉన్న ఎంతమంది కోటీశ్వరులు కట్టించారు? ఎంతమంది కోటీశ్వరులు వారికి ఉన్నటువంటి ఆస్తిని అమ్మి దేవునికి ఇచ్చారు? ఎక్కడున్న దాఖలాలు చూపించండి, ఎవరున్నారు చెప్పండి. తమిళనాడులో ఉన్నారా? మహారాష్ట్రలో ఉన్నారా? ప్రపంచంలో ఏ దేశాలలో ఉన్నారు? కోటీశ్వరులు లేరా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని అన్నాడు. ఇంతకీ ధనవంతుడు ఎవరు? ఎవరిని ధనవంతుడు అంటారు? ఎవరిని అనాలి ధనవంతుడు అంటే? బాగా 100,000 ఎకరాలు ఉన్నటువంటి వాడు, వాడు ధనవంతుడు. నన్నేమంటారు? నేనేం ధనవంతుడు అండి? నువ్వేం ధనవంతుడువా? చర్చికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ధనవంతులు ఉన్నారు? మరి చర్చికొని వచ్చిన వాళ్ళు లిస్టులు చెప్తాను. ఆటో డ్రైవర్లు, తాపి పని చేసేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఢిల్లీలో అమ్ముకునేటటువంటి వారు, కాయగూరలు అమ్ముకునేటటువంటి వాళ్ళు, చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న జాబులండి, 5,000కి 20,000కి 10,000కి జాబ్ చేసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళేం ధనవంతులు? ఆరాధనకు వచ్చినటువంటి వారిలో ఎంతమంది అసలు ఈరోజు ప్రపంచంలో చర్చలకు వచ్చినటువంటి వాళ్ళు ధనవంతులు ఉన్నారు అంటే ఏ చర్చిలో ధనవంతులు ఉన్నారండి? ఒకవేళ ధనవంతుడు అనే పేరు నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఏంటి ఇతను? ధనవంతుడు, ధనవంతుడు అని నీకు చెప్పుకోవాలంటే నువ్వు ఎన్నో కోట్లు సంపాదించిన వాడివై ఉండాలి, ఎంతో డబ్బు నీ దగ్గర ఉండాలి, ఎంతో బంగారం నీ దగ్గర ఉండాలి, ఎన్నో ఇళ్ళు నీ దగ్గర ఉండాలి, ఎన్నో కార్లు నీ దగ్గర ఉండాలి, ఎన్నో ప్యాలెస్లు నీ దగ్గర ఉండాలి, ఎంతో పెద్ద వ్యాపారవేత్త అయి ఉండాలి. ఇలాంటి వ్యక్తిని ధనవంతుడు అంటారు. మరి ఇలాంటి వాళ్ళు క్రైస్తవులలో లేరంటారా? క్రైస్తవులైనటువంటి వారు వ్యాపారవేత్తలు లేని లేని వారు ఉన్నారంటారా?
క్రైస్తవులైనటువంటి వారిలో కోటీశ్వరులు లేని వారు లేరంటారా, ధనవంతులు లేరంటారా? చెప్పండి ఎంతమంది ఉన్నారు ధనవంతులు? ఈ ధనవంతులు వాళ్ళ ధనములో ఎంత దేవుని కొరకు ఖర్చు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు? నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా? నీ దగ్గర 200 ఎకరాలు ఉన్నాయా? నీ దగ్గర ఎంత ఉంది బంగారం? నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నువ్వు ఎంత డబ్బు దాచుకున్నావు? ఎంత డబ్బు గడించావు? పిల్లలందర్నీ సెటిల్ చేసి కూడా ఉన్న డబ్బును దేవుడికి ఖర్చు చేయడానికి ఎందుకు నువ్వు ఇష్టపడటం లేదు అంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. క్రైస్తవ్యం అంటే ఏంటనుకున్నారు? నువ్వు క్రీస్తును నమ్ముకున్నావు అంటే ప్రారంభ శతాబ్దంలో చెప్పబడినటువంటి అపోస్తలులు బోధించిన బోధలో చర స్థిరాస్తులు అమ్మే చర స్థిరాస్తులు అమ్ము. ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయి? ఎంత బంగారం ఉంది? ఎంత ఉందో నీ ఆస్తి ఇదంతా అమ్మేసి దేవుడికి ఇచ్చేటటువంటి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఇచ్చేవాడిని ఒక్కడు చూపించలేరు మీరు, ఒక్కడిని. ఒకవేళ ఉంటే ఒక్కొక్కడు వాడికి ఉన్నటువంటి ఆస్తితో ఎంతమంది పేదలకు, అందులో క్రైస్తవులైనటువంటి పేదలకు, ఎవడబడితే వాడికి కాదు, క్రైస్తవులైనటువంటి వారికి ఏమిచ్చావు? 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 10000, 20000, 30000 ఇదా అక్కర కొలది పంచిపెట్టు. అక్కర కొలది ఏముంది బైబిల్లోనండి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనము. వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. అక్కర కొలది క్రైస్తవులైనటువంటి వారి అక్కరలను తీర్చాలి. ఇది ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రైస్తవులలో అక్కరగా ఉన్నటువంటి వారికి, ఊరు మీద ఉన్నటువంటి వారి కాదు, క్రైస్తవులు స్వీకరించేటటువంటి వారికి. ఎందుకంటే దేవుడు ఒక్కడే, అతడు మంచివాడు. ఆ మంచి వాళ్ళ దేవు, ఆ మంచి దేవుణ్ణి నమ్ముకున్న వారు క్రైస్తవులు కనుక ఇవి క్రైస్తవులకు ఖర్చు పెట్టాలి. ఎంతమంది ఈరోజు క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? కోటీశ్వరులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఇచ్చినటువంటి వారు ఉన్నారు? ఎవ్వరు, ఎవరికి ఎవ్వరు. అందుకే రాజుల సొమ్ము రాళ్లపాలే అంటారు. అది ఫరో అతని పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎంతోమంది రాజులు, ప్రపంచాన్ని జయించినటువంటి వారు, వాళ్ళ పరిస్థితి. కోటీశ్వరులు వాళ్ళ పరిస్థితి. ఎంతోమంది రాజులు సామ్రాజ్యాలతో కలిగినటువంటి వారు, తులతూగుతున్నటువంటి వారు, ఎన్నో బంగారు నగలు ఆభరణాలు ఇవన్నీ కలిగినటువంటి వారు, కోటలు 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 కట్టించుకున్నటువంటి వారిలో ఎంతమంది దేవుని రాజ్యంలో ప్రవేశించారు మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు? మొదటి శతాబ్దంలో ముందు ఉన్నటువంటి వారిలో ఎంతమంది ధనవంతులు వెళ్ళారు? ధనవంతుడు ఉండెను, వెళ్ళలేదు. మరొక ధనవంతుడు ఉన్నాడు, వాడు వెళ్ళడం లేదు. ఇంతకీ ధనవంతుల మనసు ఎలా ఉంటుంది? బాగా సుఖపడాలి అనుకునేటటువంటి మైండ్. నెంబర్ 2, బిజినెస్. లోకసువార్త 12వ అధ్యాయం 17వచనం. లోకసువార్త 12వ అధ్యాయం 17వచనము. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు స్థలము చాలదు. ఏంటి ఉన్నటువంటి పంట అంతా నిండిపోయి నీ జీవితానికి సరిపోయేటటువంటి ఆస్తి ఉంటుండగా వచ్చిన డబ్బున పోని దేవుని పనికి ఖర్చు పెట్టాలని ఎందుకు నువ్వు అనుకోవడం లేదు? అనుకోడు. ధనవంతుడు మైండ్ సెట్ ఇది అనుకోడు.
వాటినన్నిటినీ కూడా విప్పేసి గొప్ప వాటిని కట్టించాలి, దానిలో అంతటినీ సమకూర్చాలి, నా ఆస్తిని అంతటినీ సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నువ్వే సూకించాలి, నువ్వే తినాలి, నువ్వే తాగాలి, సంతోషించాలి. నువ్వు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ధనవంతుడు ధనవంతుడంటే ఏమనుకున్నారు? ధనవంతుడంటే ఏమనుకున్నారండి? ఇవ్వడో ఇవ్వడో ఇవ్వడని ఎలా చెప్తాం? ధనవంతుని వాకిట పడి ఉన్నటువంటి లాజరు కార్డు ఇచ్చినటువంటిది రొట్టె ముక్క. ఏ ముక్క అండి? రొట్టె ముక్క. ఒక కోటీశ్వరుడైన నీవు, ధనవంతుడైనటువంటి నీవు, చాలా డబ్బు ఉన్నటువంటి నీవు, నీ ఇంటి వాకిట పడి ఉన్నటువంటి వాడికి నువ్వు ఇచ్చింది ఎంత? రొట్టె ముక్క. ఎప్పుడు ముక్కేనా? ఆ ఎప్పుడు ముక్కే. అతడు డిసైడ్ అయిపోయాడు, రొట్టె ముక్కతో ఆకలి తీర్చుకొన గోరెను. ఆయన ట్రైల్స్లో ఉన్నాడు, ఇంతకీ రొట్టె ముక్కేశాడో లేదో ఇది డౌటే మనకు బైబిల్లో. అంతే కదండి, రొట్టె ముక్కతో ఆకలి తీర్చుకొన గోరెనంటే ఇలా సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఇంతగా వాడే వేశాడా? రొట్టె ముక్క వేసేవాడు తింటుండేవాడని లేదు. ధనవంతుని వాకిట పడి ఉండి లోకాసువార్త 16:21 అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఇందుకు అయ్యగారు ఏం చేశారు? పోను ముక్క వేసాడు అనుకుందాం, ముక్కతోనే అంతే ముక్క, ఇంకేం భోజనం పెట్టలేవా? అంత డబ్బు ఉందే ఇవ్వలేవా? అంత డబ్బు ఉందే అతన్ని బాగు చేయలేవా? కుక్కలు నాగుతున్నాయి, ఏం హాస్పిటల్కి పంపించలేవా? పంపించవు, డబ్బులు ఇవ్వవు, భోజనం పెట్టలేవు, ఆహారం సరైనది అందించలేవు. చాలా తప్పు చేశావు నువ్వు, చాలా తప్పు చేశావు నువ్వు. అంటే ధనవంతులు అంటే ఏమనుకున్నారు? సాటి మనిషికి రొట్టె ముక్కతోనే, ఒక్క పడిపోయిన రొట్టె ముక్క ఇవ్వాలనుకునేటటువంటి వాడు అమ్మి ఆస్తి అమ్మి బీదరికిస్తాడా? ఇలాగ ఇచ్చేవాళ్ళు కోటికి ఒకడు ఉంటాడేమో. అది కూడా కష్టమేమో, కష్టమేమో, కష్టం కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కష్టం. సూది బెజ్యంలో వంట దూరుట సులభం. అది దూరగలదేమో, అది వెళ్ళగలదేమో, అది కష్టమైన లోన ప్రవేశించగలదేమో. నువ్వు ప్రవేశించలేవు. ఎందుకు నువ్వు ప్రవేశించలేవంటే నీకున్నటువంటి ఆస్తిని నువ్వు ఇవ్వలేవు. ఎవరిస్తున్నారు చెప్పండి? ఒక సైకిల్తో ప్రారంభించినటువంటి క్రైస్తవ జీవితం అయినటువంటి ఎంతోమందిని చెప్పుకుంటాం, సేవకుల్ని సైకిల్తో నొక్కుని వెళ్ళేవాడండి అతడు, అలా. ఈరోజు ఒక కోటీశ్వరుడుగా మారిపోయాడంటే ఎందుకు ధనవంతుడిగా మారిపోయాడు? ధనవంతుడు దేవుని రాజ్యంలో పోయి వెళ్ళుట కష్టం కదా. ధనవంతుడు కష్టమైతే ఈరోజు క్రైస్తవుడు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాడా సంపాదించి? ఆలోచించండి, ఎందుకంత సంపాదిస్తున్నాడు? మరి సంపాదించిన ఈ ఆస్తి అంతా నువ్వు ఏం చేయాలి? దేవుని కొరకు ఖర్చు పెట్టాలి కదా. మరి డబ్బంతా పెరిగిపోయిందంటే నువ్వు మరి నువ్వు నీకు ఇవ్వడానికి మనసు ఉండదు. నువ్వు ఇవ్వలేవు, అమ్మలేవు, ఖర్చు పెట్టలేవు. ఇంకా అవసరమైతే సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి అని అనుకుంటారండి. ఎందుకు తలపోట్లన్నీ చరాస్తి రాస్తులు అమ్మేసి మొత్తం అందరూ బయలుదేరిపోయారు సర్వలోకానికి ప్రశాంతం, ప్రశాంతం. ఫస్ట్ హాఫ్లో, మొదటి శతాబ్దంలో ఇదంతా ఉందంటే ఇది కానీ సంపాదించుకున్నామంటే కుదరదని అనుకున్నారేమో వాళ్ళు. దీనంతటిని మోసుకెళ్ళలేము, దీనంతటిని ఇవ్వలేము. ప్రిలరా,
ఎంతమంది ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుంటారో చెప్పండి. ఎంతమంది ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారని ఈ నేడు ఉన్నటువంటి ఈ తరములో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి. ఇదిగో పలానా కోటీశ్వరులు, ఇదిగోండి క్రైస్తవ్యం స్వీకరించిన తరువాత ఇదిగో అతనికి ఉన్నటువంటి, ఇదిగో ఎకరాలు ఎకరాలు కోట్లు కోట్లు బంగారం బంగారం ఇదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టాడు అన్నటువంటి దానిని నువ్వు గూగుల్లో చూపించగలవా? నువ్వు కోటుంటే 10 ఇచ్చినోడు ఉన్నాడు, కోటుంటే 1% ఇచ్చిన వాడు ఉన్నాడు, కోట్లు ఉంటే కోట్లన్నీ కూడా దాచేసుకొని నువ్వేదో దేవుడు కోటి రూపాయలు నువ్వు బ్యాంక్ నువ్వు చందాలు వేసేసినంత మాత్రాన నీకు స్వర్గం ఉంటుంది అనుకున్నావా? లేదు, నీకున్నదంతా అమ్మాలి, ఇదంతా అమ్మాలి. అంతేకాదండి, ఉన్న డబ్బును ఏం చేస్తున్నారు? ఉన్న డబ్బును దేవుని కొరకు ఖర్చు పెట్టాలి కదండి. నీకు సరిపోయినంత ఉంచుకొని మిగిలినదంతా ఏమైపోవాలి? ఇవ్వలేకపోతున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు? ఇది యేసుప్రభు తెలిసిపోయింది. మీరు ఎవరు? మీరు ఇవ్వలేరు. మీరు వ్యసన పడుతూ వెళ్ళిపోతారు ఇలాంటి మాటలకు. ఎంతమంది ధనవంతులు వాళ్ళ ధనములో ఇతరులకు పాలిస్తున్నారు? ఎంతమంది పిల్లరా పేదలైనటువంటి వారే ఇస్తారు కదండి. అవునండి, ఈ లాక్డౌన్లో ఎంతోమంది పేదలండి. నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు పేదలు. పకోడీలు అమ్ముకున్నటువంటి ఒక ఆయన 1000 రూపాయలు పంపుతాడు, ఇంకొకరు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు 500 పంపుతారు, ఇంకెవరో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు 1000 రూపాయలు పంపుతారు. ఇదేటండి, ఈ పేదలైనా ఇస్తారు డబ్బులు? నిరుపేదలైనా ఇస్తారు డబ్బులు? దేవునికి కూడా నిరుపేదలైనను వాళ్ళు ఇచ్చారు, పేదలైనటువంటి వారు ఇచ్చారు. పేదలైన వారు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ కోటీశ్వరులు, డబ్బు ఉన్నటువంటి ధనవంతులు, క్రైస్తవులైనటువంటి ధనవంతుల గురించి మాట్లాడుతున్నాను. ఎంత ఇచ్చావు? పోనీ నీ దగ్గర నువ్వు ఎంత సంపాదించావు, సంపాదించిన వాటిలో ఎంత దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టావు? మాసిదోనియ సంఘం ఉంది, నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించను. అంటే ఈ క్రైస్తవ్యంలో నీకు ఉన్నవన్నీ దేవునికి ఖర్చు చేస్తూ చచ్చిపోయే లోపు దేవుని కొరకు నువ్వు చేయవలసినవన్నీ చేసేయాలన్నమాట. నీకున్నదంతా అమ్మి దేవుని కొరకు ఖర్చు చెయ్యాలను అలాంటి సిద్ధాంతం బైబిల్లో ఉన్నప్పుడు మనం చివరకు వచ్చేసరికి డబ్బు మరి సంపాదించుకోలేం. ఎందుకంటే నువ్వు చనిపోయేసరికి ఇదంతా దేవునికి ఇవ్వాలి, ఇవ్వకుండా వెళ్ళిపోతాను, ఎక్కేస్తాను పైకి అని అనుకుంటే కష్టం. ఇది కష్టం, కష్టం. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని అనుకుంటే చాలా కష్టం. ఇది క్రీస్తు రాజ్యము. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసును నమ్మాలి, రావాలి, ఇదంతా చెయ్యాలి. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించుకోవాలి. ఎలా ప్రవేశిస్తావు? ఏం చేసి నువ్వు ప్రవేశిస్తావు? ఏమనుకున్నారంటే బాప్తిజం పొందేశానండి, అమ్మయ్యా విశ్వసించాను, బాప్తిజం పొందాను, ఆరాధనకు వస్తున్నాను, డబ్బు మాత్రం జాగ్రత్తగా నేను దాచుకున్నాను. అలాంటి వాళ్ళ కోసం చెబుతున్న మాట ఇది. హాయిగా నమ్మేశావు, హాయిగా బాప్తిజం పొందేశావు, హాయిగా ఆరాధనకు వచ్చేస్తున్నావు కారు మీద, కానీ ఉన్న ఆస్తి అంతటినీ మాత్రం నువ్వు చక్కగా దాచుకుంటున్నావు కదా మరి. అంటే నువ్వు ధనవంతుడు అయినటువంటి వాడనమాట, నువ్వు బాగా డబ్బు దాచుకున్నటువంటి వాడు అనమాట.
అంటే పేదలకు ఇవ్వాలన్న మనసు లేనివాడు అన్నమాట. దేవుని కొరకు ఖర్చు చెయ్యాలన్న విషయం తెలియని వాడు అన్నమాట. చెప్పినా వినని వాడు అన్నమాట నువ్వు. ఇల్లారా, ధనవంతుడైతే ఎంత సమస్య ఉందో ఇప్పుడు ఆలోచించండి. క్రైస్తవుడైన వాడు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాడు, ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం అంటావా? కష్టం అవుతుంది. మరి నువ్వు ఈరోజు క్రైస్తవులైన వారు ఎంతమంది కోటీశ్వరులు అయిపోలేదండి? కోట్లు కోట్లు సంపాదించారండి క్రైస్తవులై. పేదవాడుగా సైకిల్ తొక్కుని కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతమందికి దేవుడికి దేవుని కొరకు ఇచ్చారు చెప్పండి? లేదు, ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఎంతమందికి ఎంతమందికి ఈరోజు ఇచ్చారు? కొంతమంది ఉన్నారండి కోటీశ్వరులు అయిపోయారు వాళ్ళు క్రైస్తవులు. పేర్లు కూడా చెప్పండి. నేను ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు, ఆ ఎకరాలన్నీ ఏం చేస్తున్నారు, అవన్నీ ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యంలోనికి వచ్చి దోచుకుంటూ కోటీశ్వరుడు అయిపోయి తప్పుడు బోధలతో కోటీశ్వరుడు అయిపోయినటువంటి వాడిగా నువ్వు ఉన్నావు. నువ్వు ఆ డబ్బు ఎంతమందికి ఎంతమంది ఖర్చు పెట్టావు నీకు తెలుసా? ఈ వాక్యం, ఈ వాక్యం చదువుకుంటున్నావు కదా. ఏదండి ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు ఎందుకు పేదలుగా ఉండాలి? క్రైస్తవులైనటువంటి వారిలో ఎంతో మంది మంత్రులుగా ఉన్నటువంటి వారిలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, ఎకరాలు, పొలాలు, బాబోయ్ మంత్రుల దగ్గర చాలా డబ్బు ఉందట. మరి ఇదంతా క్రైస్తవుడు అయి నువ్వు ఖర్చు పెట్టడం లేదు ఎందుకు? నీ పేరు మీద ఎన్ని చర్చలు కడుతున్నావు, కట్టిస్తున్నావు? నీ పేరు మీద ఎంత ఎంతమంది క్రైస్తవులను పోషిస్తున్నావు? విషయం చెప్పమంటారా? చాలామంది సినిమా వృత్తిలోకి వెళ్ళినటువంటి వాళ్ళలో ఎంతో మంది సినిమా యాక్టర్స్ చాలామంది పేదలను చూడటం పోషిస్తుంటారట. కొన్ని కొన్ని ఎకరాలు తీసుకొని అక్కడ పేదలైనటువంటి వారిని అందరినీ పోషిస్తున్నారట. చూడండి, దేవుని రాజ్యంలో లేని వారు కాని వారు వాళ్ళు ఏదో రంగులు పూసుకొని వేషాలు వేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బుతో కొంతమంది పేదలనైనా పోషించాలి అనుకునేటప్పుడు వాక్యం తెలుసుకున్నటువంటి క్రైస్తవుల్లో ఎంతమంది దేవుని కొరకు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు? ఏవి ఆ పేర్లేవి? అయితే మీరు చాలా కష్టం, మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు. డబ్బు సంపాదించి కోటీశ్వరుడుగా మారిపోయి దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా నిన్ను నీవే నిత్య జీవానికి అపాత్రుడుగా నువ్వు ఎంచుకుంటున్నావన్నమాట. సైతనేసి చూసాడా? దేవునికి సిరికి దాసుడుగా ఉండలేవు. ఆయత ఇటైనా వచ్చి లేదా అటైనళ్ళు అటువైపు ఉన్నవాడు అది అమ్మి ఇటు వచ్చేయి. ఎందుకు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కష్టం? ఎందుకు కష్టం అండి, ఎందుకు కష్టం? ఇవి చెయ్యరు, ఇది ఇవ్వరు, ఇవి అమ్మరు, ఖర్చు పెట్టరు. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు 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 వాళ్ళే అలా ఉండిపోతున్నారు ధనవంతులుగా. చివరికి వాళ్ళ ఆస్తులు వాళ్లతోనే ఉండిపోతున్నాయి, ప్రభుత్వానికి జప్తైపోతున్నాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకునేటటువంటి వారికి చెబుతున్నటువంటి యేసుక్రీస్తు వారి మాటలు ఏమనంటున్నాడు ఆయన చూడండి. లోకసువార్త భర్తసువార్త 19:27 ఇదేనా? మత్తసువార్త 19:24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభమని ఆగో మీతో చెబుతున్నాను. మీతో చెబుతున్నాను అప్పుడు వాళ్ళు అడిగారు, శిష్యులు ఈ మాట విని ఈ ప్రసంగం విని మిక్కిలి ఆశ్చర్యపడి, బాబు అలాగైతే ఎలా బాబు, బాప్తిజం పొందిన వాడైనా డబ్బుంటే డబ్బున్నవాడు అది దేవుడికి ఇవ్వాలా, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? జాగ్రత్త వినాలి, పాయింట్కి వస్తున్నాను. క్రైస్తవుడైన వాడు ధనవంతుడు అయితే
వాటిని అమ్మి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకునే వాడు వాటిని అమ్మి పేదలకు ఇవ్వాలి, దేవునికి ఖర్చు పెట్టాలి, ఎన్నో ధర్మ కార్యాలు దాన కార్యాలు చేయాలి అని అనుకుంటే అయితే ఎవడు రక్షణ పొందగలడు? అంటే బాప్తిజం పొందితే రక్షణ పొందలేరా? బాప్తిజం పొందుతావు కానీ ధనవంతుడవైన నీవు దేవునికి ఇవ్వవు. జాగ్రత్త వినాలి, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, అర్థమవుతుంది మీకు? శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అయితే ఎలాగా ధనవంతుడైన వాడు ఒకవేళ బాప్తిజం పొందితే అతనికున్న ఆస్తిత్వాన్ని అమ్మేసి బీదలకు ఇవ్వాలా? అలాగైతే బాబు అలాగైతే మరి ఎవడో రక్షణ పొందలేరు బాబు, అలాగైతే చాలా కష్టం, అలాగైతే కష్టం. ఎందుకంటే అలాగే ఇచ్చేవాళ్ళు చాలా కష్టం, ఎందుకంటే ఎవరు లేరు. ఇప్పుడు నేనున్నాను, ఏమి లేదు కనుక ఇచ్చేస్తానంటాను, నాకేమీ లేదు కనుక పేద విధవాలు కనుక నీకు ఇది ఉందో ఇచ్చేస్తాను అంతే, అంతే కదండి. నాకేమీ లేదండి, ఒక 200 గజాలు ఇల్లు ఉందండి తీసుకోండి, అగో నా ఆటో ఉందండి తీసుకోండి, బండి ఉందండి తీసుకోండి, నా కారు ఉందో తీసుకోండి, ఇంకా ఇదిగోండి ఇల్లు ఉందండి ఒక 5 లక్షలు 10 లక్షలు అయిపోయింది. కానీ ధనవంతుడు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఉన్న నువ్వేవాడవే. కోటి రూపాయలకి ఇప్పుడు దిక్కులేదు, చాలా సింపుల్ అయిపోయింది కోటి రూపాయలు అంటే. నువ్వు వెళ్ళగలవా? అలాగైతే ఎవడో రక్షణ పొందగలడు అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు ఆన్సర్, ఇప్పుడు వస్తుంది, జాగ్రత్త వినండి. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే, ధనవంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ మనుషులకు ఇది అసాధ్యమే, కానీ నేను ఒక మాట చెప్తాను, దేవునికి సమస్తమును సాధ్యం. దేవునికి ఏది? దేవుడికి సూది బెజ్జములో వంటి దోర్చడం దేవునికి సాధ్యం. జాగ్రత్త వినాలి, సూది బెజ్జంలో వంట నువ్వేడు దూరుతావు, నీకు కష్టం. సూది బెజ్జంలో వంట దూరుట సులభం ఎవరికి? దేవునికి. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు సూది బెజ్జంలో వంట దూర్చగలడు. ఈ ధనవంతుడైన వాడు వెళ్ళాలి అనుకుంటే చాలా కష్టం. కష్టమైన ఒంటెను సూదిలోనికైనా దేవుడు దూర్చగలడేమో, కానీ నువ్వు అది అమ్మి అది దేవునికి ఇవ్వు, అది దేవునికి ఖర్చు పెట్టు, దాచిందంతా ఏం చేస్తున్నావు? 10% తీసుకో, 20% తీసుకో, 25% తీసుకో, 50-50 ఇవ్వబుద్ధైదు, ఇంపాసిబుల్ ఇవ్వబుద్ధైదు. ఎవరినైనా మనం డబ్బులు అడిగామనుకోండి ఏమంటారు? ఉన్నోళ్ళే లేవండి, ఫస్ట్ మాట. మేమే కష్టాల్లో ఉన్నామండి, ఇంకా ఏదో చెప్తారు, ఏదో చెప్తారు, అంతే కదా. డబ్బులుంటే అప్పటికి ఉన్నవాడి నుండి మొఖం తిప్పుకోవద్దు అన్నాడంటే, డబ్బుని నన్ను అడిగాడు అనుకో డబ్బు వెంటనే దేవుడికి తెలిసిపోద్ది, ఎవరో ఇప్పుడు అప్పచ్చు వచ్చాడు మరి ఇవ్వైతే ఇవ్వు ఇస్తావా? అప్పటికి వాడి నుండి తప్పించుకోకు. ఎవరండి ఇవ్వగలరు? ఎవరండి చేయగలరు? లేని వాళ్ళైతే ఇవ్వగలరు, ఉన్నవాళ్ళు ఇవ్వలేరు. అయితే ఎవడు రక్షణ పొందగలడు? ఎవరో ఎవరో తమ ధనములో ఇతరులకు పాలు ఇవ్వచ్చేటువంటి వాళ్ళలో ఎవరో ఉంటారు, అది ఒక బర్నబా. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చరస్థిరాస్తులు అమ్మి, ఏదండి ఎంతమంది అండి ధనవంతులు చరస్థిరాస్తులు అమ్మిన ధనవంతులు చూపించండి నాకు. దొంగ చర్చలకు ఇవ్వడం కాదు, దొంగ బోధకులకు ఇవ్వడం కాదు, అనవసరమైన విషయాలకు కాదు, బైబిల్ ప్రకారంగా ఉన్న చర్చెస్లో బైబిల్ ప్రకారంగా సర్వసత్యం చెప్పబడుతున్న నిజమైన వాక్యం ప్రకటిస్తున్నటువంటి వాళ్ళలో ఎంతమంది
అమ్మేసిచ్చారు ధనవంతులైనటువంటి వారు లేదు, ఎవరెవలేదు. అలాంటి వాళ్ళు ఉంటే ఎన్నో చేసిద్దరు. ఒక ధనవంతుడు వచ్చాడు డైరెక్టర్ గారి దగ్గరికి, ఏండి మీ ఛానల్ మొత్తం మంద ఇంటర్నేషనల్ ఛానల్ చేసేస్తానండి, మన ప్రిన్సిపల్స్ అందరికీ మొత్తం బళ్ళు ఇచ్చేస్తానండి, అందరికీ కార్లు వచ్చేస్తానండి, అందరికి అన్నీ అయిపోతాయండి అని అనిచాను అన్నాడు. ఏమైపోయి కష్టం కష్టం. ధనం ఉంటే నువ్వు ఇవ్వాలనుకుంటే నీకు అది కష్టం. సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం, అది దేవునికి సాధ్యం. దేవునికి నువ్వేం దోర్చగలవు? సూది బెజ్జం నుంచి ఒంటి దోర్చగలవా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. కానీ ఈ డబ్బుంది చూసావు, ఇది క్రూర మృగం నిన్ను మింగేసింది. అయిపోయావు అయిపోయింది అయిపోయావు నువ్వు మింగేసిందది మింగేసిందది వదు ఇవ్వదు ఇవ్వద్దు. కొంత దాచుకున్నావు. సచ్చారా అననయ్య? సప్పారా? కొంత దాచుకున్నావా? చస్తావు. కొంత కుదరదైతే, కొంత కుదరదు. అంత ఎవరండి ఇస్తారు? అందుకే నా క్రైస్తవ చరిత్రలో కోటీశ్వరులు ధనవంతులు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు ఎవరు? దేవుని కోసం అమ్మిచ్చిన వాళ్ళని నేను చూడలేదు. కనుక ఈ టాపిక్ మాట్లాడతాను నేను. ప్రియమైన దేవుని పిల్లరా, డబ్బుంటే ఇవ్వలేవు, డబ్బుంటే ఇవ్వలేవు. లేనప్పుడు ఇవ్వాలనుకుంటావు, లేనప్పుడు ఇవ్వాలనుకుంటావు, లేనప్పుడు వాగ్దానం చేయాలనుకుంటావు. లేకపోతే దేవా నాకింత ఇవ్వు అప్పుడు నేను చూడు ఇలా చేయాలనుకుంటున్నావు అని అంటావు. అది ఇచ్చిన తర్వాత కంప కంప అయిపోద్ది. ఉన్నదానిని దేవునికి ఇవ్వు. ఉన్నది ఎంతంతో అంతే. కొంత 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 సంపాదించుకో. ఎక్కువ సంపాదిస్తే ప్రమాదం, ఎక్కువ సంపాదిస్తే దోచుకోవాలనుకుంటారు, ఎక్కువ సంపాదిస్తే ఇంకా డబ్బు మీద మనసు వెళ్ళిపోద్ది, ఇంకా ఆఖరికి వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. ప్రేమైన దేవుని పిల్లరా, ధనవంతులకు ఎంత కష్టం వచ్చిందండి. ధనవంతుల మీదకు వచ్చాడు ఉపద్రవము. ధనవంతుడైనటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించేది కంటే యావత్తు ప్రపంచ ధనవంతుల కోసం చెప్పాడు యేసుప్రభు వారు. యావత్తు ప్రపంచ ధనవంతులు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే అమెరికాలో ఉన్నవాడైనా, రష్యాలో ఉన్నవాడైనా, ఇండియాలో ఉన్నవాడైనా, యావత్తు ప్రపంచంలో ఎవడైనా ధనవంతుడు, రిచ్ మ్యాన్ ఎవడు? కష్టం. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. సూది బెజ్జంలో అది దేవునికి. నిన్ను లోనకు ప్రవేశించడం అంటే చాలా కష్టం. అంత చిన్న రంధ్రంలో నుండి సూదైనా వెళ్ళి, సూది బెజ్జం నుండి ఒంటైనా దేవుడు దూర్చగలడేమో, కానీ అబ్బా ఈ మనిషిగా పుట్టినటువంటి నీవు, నీకు ఇది అసాధ్యం. అందుకే నువ్వు రాజ్యంలో ప్రవేశించలేవు, రక్షణ పొందలేవు. నువ్వు నువ్వు అలా పొందాలి అనుకుంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం ఎంత కష్టమో అంత కష్టం నువ్వు అనుభవించాలి. దూరాలనుకుంటే అది దూరాలనుకుంటే నువ్వు అంత కష్టపడాలి. డబ్బు ఇవ్వాలంటే కష్టం కదండి, డబ్బు ఇవ్వాలంటేనే కష్టం. మందరం మందరం వెయ్యి, మందరం లక్ష రూపాయలు ఉన్నా వెయ్యి రూపాయలు అడిగారు అనుకోండి ఎలా ఉండదండి?
వెయ్యి ఇవ్వాలన్న కష్టం, 2000 ఇవ్వాలన్న కష్టం, 10000 ఇవ్వాలన్న కష్టం, 20000 ఇవ్వాలన్న కష్టం, కష్టం కష్టం. ప్రేమైన దేవుని పిల్లారా, కోటీశ్వరులైన క్రైస్తవులకు చెప్తున్నాను, ఏం చేసావు, ఎంత ఇచ్చావు, ఎంత ఖర్చు పెట్టావు, ఇప్పటికీ డబ్బు నీ దగ్గరే ఉంది, నీ డబ్బంతా నీ దగ్గరే ఉంది, నీ ఎకరాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి, ఈ బంగారం అంతా నీ దగ్గరే ఉంది, ఇదంతా నువ్వే దాచుకుంటున్నావు. బాప్తిసం పొందేసిన కనుక ప్రాబ్లం లేదనుకుంటున్నావు, ప్రాబ్లం అంతా నీ డబ్బులోనే ఉంది, ప్రాబ్లం డబ్బే ప్రాబ్లం, నీ మనీ ప్రాబ్లం, అది క్రూర మృగం, అది మింగేయాలనుకుంటుంది, అది ఎవరిని మింగుదనా అని. అదే ఇది, అదే వచ్చింది, ఎవరిని మింగుదను, డబ్బుతోనే అంతే, క్రూర మృగం డబ్బు మింగేసింది, అందరినో మింగేసింది. ఇది చూసిన యేసుప్రభు వారు చెప్తున్నారు, ఎవరాళ్ళు రారు, కష్టం అని యేసుప్రభు వారు చెప్పారు. సూది బెజ్యంలో వంట దూరుట అది సులభం, దేవునికి అసాధ్యం లేదు, అసాధ్యమైనది ఏది, ఆయనకి సాధ్యం. కానీ ఒక మనిషి వెళ్ళాలనుకుంటే చాలా కష్టపడాలండి, ఏమీ లేదనుకో ఆగి బయలుదేరిపోవచ్చు, ఎంత బాగుంది. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఏం జరుగుతుందో, ఎవరికి ఈ రాజ్యంలో ప్రవేశం ఉంటుందో ఉండదో, ఎందుకు ఉంటుందో ఎందుకు ఉండదో, ఎంత కష్టమో ఇదంతా ఆలోచిస్తున్నాం. మీ పిల్లలు గ్రహించుకున్నట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.